నమస్తే. ఈరోజు బీజేపీ పార్టీ ఒక కీలకమైనటువంటి పిలుపు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చినటువంటి హామీలలో విఫలమైపోయిందని చెప్పేసి బీజేపీ పార్టీ హామీల సాధన కోసం, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల సాధన కోసం రోడ్డెక్కినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా బీజేపీ పార్టీ సంబంధించినటువంటి లీడర్లతో పాటు రైతు సంఘాల నాయకులు, రైతులు సైతం కూడా పెద్ద ఎత్తున హైదరాబాద్లో ఉన్నటువంటి ధర్న చౌక్ రావడం జరిగింది. ముఖ్యంగా రైతు రుణమాఫీ సంబంధించినటువంటి అంశంలో కావచ్చు, ఇంకొక పక్కన రైతు పెట్టుబడి సంబంధించినటువంటి సాయం విషయంలో కావచ్చు, వీటన్నిటిపైన కూడా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆరోపిస్తా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి రైతులతో ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా బీజేపీ పార్టీ వాళ్ళు ఏమనుకుంటా ఉన్నారు, ఈరోజు రైతు హామీ సాధన కోసం వాళ్ళు చేయబోయేటువంటి ఉద్యమం రేపు ఏ విధంగా ఉండబోతుంది అన్నటువంటి అంశాలను కూడా ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అని చెప్పండి, ఈరోజు ప్రధానంగా బీజేపీ పార్టీ ఇచ్చినటువంటి పిలుపు ఏ విధంగా చూసుకోవచ్చు? ఒక పక్కనేమో కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది ఇప్పటికీ రైతులకు ఇచ్చినటువంటి హామీ రుణమాఫీ దాంట్లో మేము పూర్తి చేసినాం, కొన్ని కొన్ని టెక్నికల్ అంశాలతో కొన్ని మాత్రమే ముడిపడి ఉన్నాయని చెప్పేసి, దీన్ని బీజేపీ పార్టీ ఏ విధంగా చూస్తుంది? మనందరికీ తెలుసు, 10 నెలలు కావస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఈ రాష్ట్రం లోపల. కేసీఆర్ను వద్దనుకున్నాం తెలంగాణ సమాజం, బీఆర్ఎస్ గవర్నమెంట్ బెండకేసి కొట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ను ప్రజలు అధికారంకి ఇచ్చారు. అప్పుడు బీజేపీ గవర్నమెంట్ అప్పుడు కూడా అనుకుంది రేవంత్ రెడ్డి గారు అలవిగాని హామీలు, దొంగ హామీలు ఇచ్చి గవర్నమెంట్ వస్తుందని మేము అనుకున్నాం, అయినా కూడా ప్రజలు వారికి అవకాశం ఇచ్చారు. ఒక భారతీయ జనతా పార్టీ దేశంలో రాష్ట్రంలో మీ అందరికీ తెలుసు ఒక నియమ నిబద్ధత గల పార్టీ. మేము గత 10 నెలలుగా ఓపిక పెట్టి చూసాము, కానీ రేవంత్ రెడ్డి గారు ఏమనుకున్నారంటే బీజేపీ పట్టించుకుంటుంది అనుకున్నారు. మేము ఒక ప్రజలకు మ్యాండేట్ మేము గౌరవించి 10 నెలలు రేవంత్ రెడ్డి గారి చేసే అవకాశం ఇచ్చాము. అంతే చెప్తే రేవంత్ రెడ్డి గారు వెంటబడాలంటే 2 తెల్లారే పడతాం, కానీ ప్రజలు కూడా ఆలోచించాల్సిన విషయం వచ్చింది. అందులో ప్రధానమైన అంశం ఏంటంటే రైతు రుణమాఫీ. వారు ఏమన్నారు, వచ్చిన 100 రోజుల లోపల సోనియా గాంధీ బర్త్డే రాదు, నేను రైతు రుణమాఫీ చేస్తా అని అన్నాడు. అది పోయింది, ఆగస్టు 15 లోపల రుణమాఫీ చేస్తా అని పొర్లు పెట్టి దండాలు పెట్టి ప్రతి గుడికాడు పోయి గుడ్ల మీద దేవుళ్ళ మీద ప్రమాణాలు చేసిండు. అప్పటికి అందరూ ఒక ఇప్పుడు ఈటల రాజేందర్ గారు 5 ఏళ్ళు ఆయన ఆర్థిక మంత్రి, ఆయన చెప్పారు ఇది జరిగే పని కాదు అని చెప్పారు. కానీ రేవంత్ రెడ్డి గారు అప్పటికీ మోసం మాటలు చెప్పి ఆలోచన ఉంటే మేము చేస్తాము, దానికి ఆలోచించే శక్తి ఉండాలని చెప్తే ప్రజలు నమ్ముకున్నారు. ఆగస్ట్ 15 పోయింది, వారి మాటల ద్వారానే 32 కోట్ల రుణమాఫీ అన్నారు. వారి మాటే ఇప్పుడు 17 వేల కోట్లు చేసిండ్రు, అంటే 16 వేల కోట్లు ఇంకా 10 వేల కోట్లు ఎవరు పే చేయాలని రవీంద్ర గారు చెప్పాలి. అలాగే 2 లక్షలు పైబడ్డ వాళ్ళు పాపం కొండకి చూసిన చూస్తున్నారు, అది కూడా వాళ్ళకు ఈయన చేసే మోస మాటలు, బేకార్ మాటలు ప్రజలకు అర్థమైంది. ఎందుకంటే ఈ 10 వేల కోట్లు కాదు ఆయన కష్టపడి తేలేదు, పాపం అంతకుముందు ఇచ్చే గవర్నమెంట్ రైతు బంధు ఈయన రైతు భరోసా అన్నాడు, రైతు భరోసాను ఎగ్గొట్టి ఆ 14 వేల కోట్లను ఈ రుణమాఫీ కింద జమ చేసి ఒక మాయాపూరితమైన మోసపూరితమైన ఒక క్రీడకు తెరదీసి ప్రజలను మోసం చేసిండు. ఇంకో ఎన్నో చేసిండు, ముఖ్యంగా రుణమాఫీ గురించి మేము ఈరోజు ఏం చేస్తున్నాం, రైతులది ఏంటంటే రుణమాఫీ ఒకటి, రైతు భరోసా ఒకటి, అలాగే ఈ ప్రతి మహిళకు 12,500 రూపాయలు అన్నాడు, అలాగే కౌలు రౌతులకు అన్నాడు, అలాగే ధరణి అంటే ఒక ధరణి వలన రైతులు అందరూ ఆత్మహత్య చేసుకుంటున్నారు, రాగానే ఒక పెన్నుతోని మేము ధరణి రద్దు చేస్తూ ఉన్నారు. ఈ 10 నెలలు కావస్తుంది, రైతుల కష్టాలు అట్లే ఉన్నాయి. గత 6 నెలలుగా ప్రతిరోజు రాష్ట్రం లోపల 10ల సంఖ్యలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అదే బీజేపీ గవర్నమెంట్, మేము ప్రధానమంత్రి కిసాన్ సమ్మేళన కింద మొదటి విడత ఇచ్చాము, ఇప్పుడు వచ్చే నెల 2 విడత వస్తుంది. మేము ఎక్కడే చెప్తున్నాం ప్రజలకు, బీజేపీ పార్టీ చెప్పిందే చేస్తుంది, చెప్పని చెయ్యది. అదే కాంగ్రెస్ గవర్నమెంట్ మాయా మాటలు, మోసం మాటలతో గద్దెకెక్కి తర్వాత ప్రజలను వంచే నైజం కాంగ్రెస్కు వెనుతో పెట్టిన విద్య, దానికి రేవంత్ రెడ్డి గారు ఆలోచించి చేస్తున్నాడు. డెఫినెట్గా ప్రజలు పక్షాన బీజేపీ పార్టీ పోరాడుతుంది, రైతుల పక్షాన, యువకుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన, మహిళల పక్షాన ఇక బీజేపీ ఆగదు. ఎందుకంటే 10 నెలలు టైం అయిపోయింది, మీ హానిమూన్ పీరియడ్ అయిపోయింది, మేము ప్రజల పక్షాన పోరాడి రేవంత్ రెడ్డి గారి మెడలు వంచి, కాంగ్రెస్ గవర్నమెంట్ మెడలు వంచి, మీరు ఇచ్చిన హామీలు అమలయ్యే వరకు బీజేపీ ప్రజల వెంట ఉంటుందని మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఇప్పుడు గత 5 ఏళ్లలో అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు
చాలామందికి రైతులను రుణమాఫీ చేయలేదు, అవి ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం చేసింది. మేము వచ్చి కేవలం 10 నెలలకు కూడా కాలం కావట్లేదు, ఇక్కడ ప్రతిపక్షాలన్నీ కూడా గగ్గాలు పెడతా ఉన్నాయి. కేవలం రాజకీయ పూరితమైనటువంటి ధోరణితోండి మాత్రమే, అంటే స్వార్థపరమైనటువంటి ఒక రాజకీయాల కోసం మాత్రమే రోడ్డు ఎక్కుతూ ఉంది ప్రతిపక్ష పార్టీలు అని చెప్పేసి అంటూ ఉంది. అబద్ధం ఒకసారి చెప్తే స్వీట్గా ఉంటుంది, రెండోసారి చెప్తే స్వీట్గా ఉంటుంది, మూడోసారి చెప్తే స్వీట్గా ఉంటుంది. ఆ రుణమాఫీ చేయలేదని కేసీఆర్ని బండకేసి కొట్టినాం. మేము 10 నెలలు మీకు అధికారం ఇచ్చాం, అవకాశం ఇచ్చాం. మీ మాటలతోనే మీరు నిండు శాసనసభలో ఏమన్నారు, రైతు రుణమాఫీకి 31,000 కోట్లు అన్నారు. అలాగే ఆగస్టు 15 లోపల మీరు రైతు రుణమాఫీ చేస్తున్నారు. మీ ఆలోచన ఈ బుద్ధి లేనప్పుడు ముందు చెప్పిండ్రు. మీరు అధికారంకి వచ్చి మేము దశల వారీగా 5 ఏళ్ళు రుణమాఫీ చేస్తామంటే మేము మాకేం సంబంధం లేదు. మీరు ఏమన్నారు 100 రోజులు ఆగస్టు 15 రెండు డెడ్ లైన్ చెప్పినాక కూడా మీరు ఇంకా కుంటి సాగులు చెప్పుకుంటూ ఏదో టెక్నికల్ ప్రాబ్లమ్స్ టెక్నికల్ ఇష్యూస్ అన్నారు. ఈ టెక్నికల్ ప్రాబ్లమ్స్ టెక్నికల్ ఇష్యూ ముందు లేవు కదా, ముందు తెలిసిన ముందే చెప్పాల్సి ఉండే. మీరు రైతు రుణమాఫీ చేస్తామే తెల్లారి మీరు ఇంకా అబద్ధ మాటలు మాట్లాడి ప్రజలను మోసం చేసేది చూస్తున్నారు. ప్రజలు తెలియకల్లోలు, ప్రజలకు అర్థమైపోయింది. దాన్ని డైవర్షన్ పాలిటిక్స్ లోపల ఇప్పుడు హైడ్రాన్ తీసుకొచ్చి ఓల్డ్ సిటీల న్యూ సిటీల మొత్తం పేదల ప్రజల మీద హైడ్రోజన్ బాంబులు వేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి ఒక రాక్షస ఆనందం ఉంటుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ బొందబెట్టుడు గాయం, ఈ హైడ్రా పెనుభూతమై వాళ్ళను కబలిస్తుందని కూడా మీరు అనుకుంటున్నాను. మీరు ఎక్కడి నుంచి వచ్చిన, మీరు రైతే కదా, మీకు రుణమాఫీ అయిందా? రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ అంటేనే అబద్ధాల పార్టీ. ఇప్పుడు 29 రాష్ట్రాల్లో భారతదేశంలో 29 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాల కాంగ్రెస్ ఉన్నది. ఫస్ట్ ఎట్లా మోసం చేసి అమాయక ప్రజలను అనేక అలిమిగాని హామీలు ఇచ్చి మోసం చేసి అధికారానికి వచ్చినాక కాకపోతే కోపం చేస్తారు, ధర్నాలు చేస్తారు. వాళ్ళు ఏం చేసినా 5 ఏళ్ళు అయితే మమ్మల్ని ఏం చేయలేరు. తాత్కాలికంగా మోసం చేస్తేనే నమ్మితేనే అధికారం వస్తామని వాళ్ళు ఆ అధికారాన్ని నిలుపుకుంటానికి కళ్ళబొల్లి కత్తలు చెప్పి హిమాచల్ ప్రదేశ్ ఒక్కటి చేసిన దాన్ని చూసి కర్ణాటక ఒక మున్సిపాలిటీ ఎన్నికలు జరిగినాయి 3 నెలలనే. అంటే బీజేపీ ఒక మున్సిపాలిటీ కవేశం చేసుకున్నా అంటే 3 నెలలకే. ఇప్పుడు ఈ సూచనలు ఏమన్నారు రేవంత్ రెడ్డి, నేను అధికారానికి అత్తే సోనియా గాంధీ పుట్టిన జన్మదినం డిసెంబర్ 9 నాడే చేస్తా. మీరు లక్ష రూపాయలు తీసుకొని ఉంటే ఇంకొక 1 లక్ష తీసుకోవాలి, బ్యాంకులు కట్టకండి, నేను గ్యారంటీ చేస్తాడు. ఇది కాకుండా అనేక హామీలు రైతుకు కూడా 10,000 నుంచి 15,000 7,500 ఇస్తాడు. జూన్ 1 ఇవ్వాలి, డిసెంబర్ 2 రెండు విడతల, యాసింగి వానాకాలం 2 పంటలకు ఇవ్వాలి. ఇప్పటికి 4 నెలలు దాటింది జూన్ పోయి, మొదటి విడత లేదు, లాస్ట్ విడత కూడా దగ్గరికి వస్తుంది. అంటే వచ్చే బడ్జెట్ కన్నా హామీలు ఎక్కువ ఇచ్చిండు. మోసం చేసేది కాంగ్రెస్ పార్టీ అంటేనే అబద్ధాల పార్టీ. కనీసానికి 3 విడతలు అన్నాడు, ఆగస్టు నాడు ఏమన్నాడు, ఆగస్టు 15 యాదగిరి నరసింహస్వామి మీద కొట్టేసిండు, దేవుళ్ళని కొట్టేసి మోసం చేసిండు. దేవుళ్ళని కొట్టేస్తే ఉట్టుకుపోదా పాపం. భద్రాద్రి శ్రీరామచంద్రుని సాక్షిగా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఓట్లు తెంగాలని మోసం చేయాలని గాలిగా మాట్లాడినా కూడా అలా 7 సీట్లు వచ్చినాయి. 17 సీట్లలో ఒక ఎంఐఎం పోతే 8 మాకు 8 వచ్చినాయి. అంటే అప్పటి వరకే వ్యతిరేకత వచ్చింది. ఇంకా ఎట్లా గెలవాలి సీట్లు పార్లమెంట్ అని చెప్పి బాగా అబద్ధాలు చెప్పిండు, అప్పటికి కూడా వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు ఫుల్ వచ్చింది. దాన్ని 15 తారీఖున రాజీనామా చేస్తా అన్నాడు, మనకు అందరూ తెలుసు. ఇప్పటికీ అది 3 విడతలు 4 విడతలు కొద్ది మందికి అయింది, 100,000 కొన్ని చేసిండు. ఈ 2 లక్షల రూపాయలు వశం అయితే లేవు. దాదాపు ఏం చెప్తాడంటే ఇప్పుడు జనాన్ని మభ్యపెట్టడానికి చేస్తా, బడ్జెట్ తయారు చేస్తానా, మీరు ఇట్లా అట్లా తాపకో మంత్రి. ఒక మంత్రికి, ఒక ముఖ్యమంత్రికి, ఒక ఆర్థిక మంత్రికి పొంతలు లేకుండా మాట్లాడుతున్నాడు ఘోరంగా. ప్రజలు మాత్రం వ్యతిరేకత ఉన్నారు, రైతులు మాత్రం. ఇంకేంది తులంబంగారం అన్నాడు, ఏదొక్కటి కూడా మంచి హామీలు ఇచ్చిన జనం కూడా పాపం. కళ్యాణ లక్ష్మిలా పెళ్లి చేసుకుంటే 1 లక్ష రూపాయలు వస్తాయి, ఇంకా దానికి అదనంగా తులం బంగారం అన్నాడు. వారం రోజు లోపలనే తులం బంగారం అంటే 75,000 అదొకటి అన్నాడు. మహిళలకు 20,000 అన్నాడు, నిరుద్యోగులకు 4,000 అన్నాడు, వికలాంగులకు 6,000 అన్నాడు, వృద్ధులకు పింఛన్ వృద్ధాప్య పింఛన్ 4,000 అన్నాడు. ఏ పింఛన్ తోలి ఇవ్వాలే, రేషన్ కార్డు అన్నాడు. చెప్పుకుంటూ పోతే అవి మనకు కూడా వాళ్ళు మర్చిపోయి అధికారం అంటే నిలుపుకొని వాళ్ళు చూస్తాను. మేము గుర్తు చేస్తాను ఆరే విడినాడంటే చాలా గొప్ప గొప్ప ఆమె హామీలు. ఒక మహిళకి 2 అత్తగోడలు ఉంటే 18 ఏళ్ళు దాటిన మహిళ ఉంటే పెళ్లి కాకుండా ఓటు హక్కున్న వాళ్ళకు కూడా 2 ఉంటే 5,000, వికలాంగులుంటే 6,000. ఈ విధంగా మోసం చేసి ఒక్క ఇంటికి 10,000 అనుకున్నారు పాపం. కేసీఆర్ చేయలేదు 10 ఏళ్ళల్లో. ఈ రేవంత్ రెడ్డి చేస్తాడు కావచ్చు అని ఆ కోపం మీద ఈ దొంగ హామీలు ఇచ్చాడు. బీజేపీ ఎందుకు వెళ్ళే సెంట్రల్లో మాకు గవర్నమెంట్ ఉంది, మేము చూసినాం వచ్చే బడ్జెట్ ఎంత, మనకు అప్పు ఉన్నది అందరికరికే, రేవంత్ రెడ్డి గారికే, బీజేపీకి అందరికరికే. 5 లక్షల కోట్లు అప్పు చేసిండు, ఇది సాధ్యం కాదు. 5 లక్షల కోట్ల వడ్డీకే వడ్డీ తెస్తాడు, ఇది సాధ్యం కాదని మేము వడ్లకు 3,100 రైతులకు హామీ ఇచ్చినాం. విద్యా వైద్యం ఇవ్వాలా, పేదోడు డబ్బు లేక హాస్పిటల్ ఒక 5 లక్షలు 10 లక్షలు రోగాలు వస్తాయి, వాడు చనిపోతాడు. చదువుకోవాలన్నా పైసా చదవాలన్నా ఖర్చుతో కొడుకుని ఇవ్వాలి రేపు. అట్లాంటి వాళ్ళకు బీజేపీ ఏం చేసింది, 2-3 హామీలు ఇచ్చింది కాదు. ఇప్పుడు మీ ఊర్లో ఉన్నటువంటి మొత్తం రైతులలో ఎంత శాతం ఇప్పటివరకు మాఫీ అయిపోయింది?
అంటే లక్ష యాభై వేలు అట్లా చేసిండు కొన్ని. మా ఊళ్ళో మొన్న మా ఆరిద్రంలో కార్యకర్త ఏం చేసిండు, అరే మనం రైతులం వాటికి నిద్రపోతే ఎట్లా, సప్పుడు చేయకపోతే వాడు సప్పే అని ఇవ్వకుంటాడు, గెలగియాలి కదా అని ఊళ్ళో అందరూ ఒక 3 రోజులు మైకి పెట్టి చెప్తే 60 మంది వీళ్ళు 2 లక్షల పైనోళ్ళు 60 మందిలో 40 మంది ఎంఆర్ ఆఫీస్ పోయి ధర్నా చేసిండ్రు, వినతి పత్రం ఇచ్చిండ్రు. అంటే ఇంకా 60-70 మంది ఉన్నారు, ఒక 50 మంది కావచ్చు. 50 వేలు 100 లక్ష 50 కొందరి కొందరి కొన్ని కారణాల వల్ల నా మీది అనుసంధానం కాలే, ఆధార్ కార్డు అని ఏదో మన మోసం అని అట్లా కూడా ఆ 2 లక్షలు 150 లక్ష కాని వాళ్ళు కూడా ఇంకొక 15 మంది వెళ్తారు. నాకు తెలిసి బడ్జెట్ తక్కువ ఉన్న వాడికి తక్కువ కొద్దిగా చేసిండు అటు ఇటు కొట్టుకొని, చాలామందికి ఉన్నది. చాలామందికి ఇప్పుడు మనం రైతు తోటి రైతు కూడా కావాలి మనకు అయినప్పుడు, వాడేం పాపం చేసిండు, అందరికి కావాలని మేము కోరుకుంటున్నాం. అందరికి అయితేనే ఉంటుంది, బాగా ఆవేశంగా ఉన్నారు 2 లక్షల కాలం రైతు, ఎందుకంటే మొత్తం కాకపోతేనే మీ పెన్నముడ అని ఒకరు ఒకరికి అయినాక ఏమనిపిస్తుంది అంటే ఒక ఫంక్షన్ చూడు అందరికి ఒక్క తీరు వేసుకుంటూ పోతే ఏం లేదు, పక్క పొంటి వెనక ఏదైనా పులుతు పోసిన నా ముక్కలేసి వీడు ఎక్కడ దొరికినా కోపం చోడు కొడతాడు. అంటే తోటి రైతు కూడా కోపం వస్తుంది, అరే పక్క పొంటే నాకు కాదా, పింఛన్లు కూడా అట్నే ఇచ్చిండు వాడు, ఆ కేసీఆర్ అట్టిచ్చే పోయిండు, ఈ రేవంత్ రెడ్డి పింఛన్లు కూడా ఇవాళకి ఇయ్యలే. అంటే బడ్జెట్ లేదు, ఎడతిరిగి 5 ఏళ్ళు ఉంటానా నేను చేయరని మొండికేసి కూర్చున్నాడు, కళ్ళబల్లి మాటలతోని జరుపుతాండు. రుణమాపే దాకా భారతీయ జనతా పార్టీ మేము అనేక విధాలుగా అయ్యేదాకా పోరాటం చేస్తాం, దాన్ని విజయం సాధించాక ఇడిచిపెట్టాం. మీరు కూడా రైతే కదా, మీకు అయిందా రుణమాఫీ అయిందా, మీకు ఎన్ని ఎకరాల భూమి ఉన్నది? మాకు 3 ఎకరాలు ఉన్నాయి, గ్రామ తిరుమలగిరి కాలే 70 వేలు చేస్తాం అంటారు. ఏమైంది మీరు, మేము బ్యాంకు పోయినా మా ఊళ్ళే మాది గ్రామ తిరుమల ఆత్మకూరు మండలం పరకాల నిజాగం, మేము బ్యాంకు పోతే కొంత అంతా కొడితే మా ఊళ్ళో ఒక 20-30 అయినాయి, ఒక 60-70 దాకా మంది గాలే. ఇంకా బ్యాంకు పోయి ఆడితే ఇక్కడే ఉన్నది అడుగుడు, రేవంత్ రెడ్డికి అడుగుండి ఆయన పంపించినట్టు మేం చేస్తాం అని వాళ్ళు అన్నారు. ఇక వాళ్ళు అన్నారు కాబట్టి ఇక మేము ఎక్కడ ఆడతాలో, ఈ రుణమాఫీ కావాలి అయ్యేదాకా ఒకళ్ళది లేదు. మరి ఇప్పుడు పెట్టుబడి సాయం రైతు భరోసా భరోసా లేదు, రైతు బంధు లేదు, ఏది లేదు. ఎత్తా దసరాకి ఎత్తా అన్నాడు, దసరా పోయింది, ఇంకా 4 రోజులు దసరా కూడా అయిపోతుంది. కొత్తగా వచ్చినాం కదా, కొంత టైం కావాలని అడుగుతా ఉన్నారు కదా వాళ్ళు. టైం కావాలంటే ఇంక ఎన్ని రోజులు లేకుండా ఉంటుంది, వానకాలం పంట పోతా మళ్ళీ యాసింగి పంట వద్దా, వానకాలం లేదా యాసింగిని ఎప్పుడు ఇస్తావు? మరి ఇస్తాడన్నట్టు నమ్మకం గవర్నమెంట్ మీద కాంగ్రెస్ మీద నమ్మకం లేదు, గద్దె దింపవలసిందే. వాళ్ళే చెప్తా ఉన్నారు కదా రైతుల పక్షాన ఉంటాం మేము, రైతు అనుకూల ప్రభుత్వం రైతుల పక్షాన ఉండే రైతు పనిచేది రుణం అయిపోయింది, 2 లక్షలు రుణం అయిపోయి నాది ఉన్నది 70 వేలు. అప్పుడు కేసీఆర్ అప్పుడు కాలే ఇప్పుడు కాలే, నువ్వు 2 లక్షలు అన్నాక 2 లక్షల 70 వేలు కూడా కావాలన్నా? మా ఊళ్ళో దగ్గర దగ్గర ఒక 100 మంది ఉన్నారు లోన్ తీసుకోండి, తిరుమలకి వెళ్ళా ఒక 30 మందికి అయినా కనవల అందరికి కాలే. ఇక కాంగ్రెస్ బాబాతో అబద్ధాలు చెప్పి గద్దెక్కింది అట్టినది. మీరేమని చెప్తారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు చంద్రమౌళి అన్న, వరంగల్ నుంచి పరకాల నుంచి వర్గం. ఇప్పుడు మాది ఒకటే రేషన్ కార్డు అన్న, మా బాబుకు 2 లక్షల 12 వేలు ఉన్నది, అంటే అసలు ఒక 56 వేలు తీసుకుంటే అది అట్నే మిత్తి మిత్తి రెన్యువల్ చేసుకుంటే అది 2 లక్షల 12 వేలకు వచ్చింది. నేను 2020 రెన్యువల్ చేసిన 100,000 రూపాయలు ఉండే, 182,000 అయింది. ఒకటే రేషన్ కార్డు వల్ల రెన్యువల్ కాలేదు, మీది డబ్బులు కట్టమంటారు, చాలా మంది కట్టి లెవెల్కి అయితే కాలేదు, మరి నెల అవుతుంది, అది అయితే ఒకవేళ తీసుకొచ్చి కడదామని అనుకున్నాం, అది అయితే లేదు, ఒకటే రేషన్ కార్డు వల్ల రుణమాఫీ అయితే లేదు. అది ఇప్పుడు అధికారులు ఏమంటారంటే ఏవో అని అడిగితే డబ్బులు కట్టమంటాడు బ్యాంకులో, మరి కట్టి నెల రోజులు అయితే చాలా మంది రైతులు కట్టి ఎవరికైతే రుణమాఫీ కాలేదు, కట్టి వాళ్ళు వేచి చూస్తారు మొత్తానికి బ్యాంకులల్లో. ఇప్పుడు ఒకటే రేషన్ కార్డు ఉండడం వల్ల ఇట్లా కూడా ప్రాబ్లం అవుతుంది, రేషన్ కార్డులు ఇవ్వలేదు కదా మరి వీళ్ళు 5-6 సంవత్సరాలు కానీ రేషన్ కార్డు ఎవరికి ఇవ్వలేదు, ఇవ్వలేదు లింక్ పెట్టిండ్రు, ఇప్పుడు నష్టమే కదా 2 లక్షలు అయితే మీద ఇట్లా జరుగుతూ ఉంది, దీన్ని తక్షణమే రుణమాఫీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. ఎంతమంది ఉన్నారు మీ గ్రామంలో, ఎంతమంది ఉన్నారు కానటువంటి వాళ్ళు? 100% 50% మందికే రుణమాఫీ అయినాయి, 100% 50% మందికే అయినాయి. కేసీఆర్ చేసిన రుణమాఫీ వీళ్ళు గాడికే అయింది, 500,000 అయినాయి తప్ప మిగతానికి ఎవరికి కాలేదు రుణమాఫీ, ఎవరు రైతులకు ఎవరికి కాలేదు, వాళ్ళు చేసినవి గవ్వే గవ్వే అయినాయి, పాత ఎవరికి కాలేదు మిగతా వాళ్ళకు. ఆ మిత్తులు పెరిగిపోయినాయి అప్పుడు కానప్పుడు, ఇప్పుడు కానప్పుడు ఇయర్స్ పెరిగినప్పుడు మిత్తి అంతా పెరిగిపోయింది, దాటిపోయింది అది, కాబట్టి రుణమాఫీ ఎవరికి కాలేదు, చేయాలని చెప్పి రుణమాఫీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాను గవర్నమెంట్. చెప్పన్న మీరు ఏమని డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు రైతుల పక్షాన? ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వము కేసీఆర్ ప్రభుత్వము అప్గ్రేడ్ వర్షన్ లాగా కనబడుతుంది, తను పొయ్యిలో నుండి పెనంలో పడేసినట్టు జరిగింది. ప్రస్తుతము రైతులు ఎవరికి, మా గ్రామంలో ఇంకా రావాలా?
మా గ్రామంలో నియర్లీ 70% రైతులకు, అది 70,000 60,000 ఉన్నప్పటి నుండి 2 లక్షల వరకు కూడా ఉన్న రైతులకు ఒక 70% రైతులకు కాలేదు. వివిధ కారణాలు చెప్తున్నారు, రేషన్ కార్డు లేదని. రేషన్ కార్డు ఎవరికి ఉంటుందండి, ఎప్పటి నుండి ఉంటుంది? 10 సంవత్సరాల క్రితం నుండి ఇచ్చినలా మన తెలంగాణలో ఇవ్వలేదు. ఇంకా చాలా రకాల కారణాలతో దాదాపు 70% రైతులకు కాలేదు. ఈ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టిండు. అది బీజేపీ గమనించింది. హైడ్రా లాంటి పేరుతోని రాష్ట్ర వ్యాప్తంగా రైతులను కానీ, మహిళలకు కానీ, నిరుద్యోగులకు కానీ ఇచ్చిన హామీలు ఏమైంది అని అడుగుతారనే ఉద్దేశంతో కేసీఆర్ ప్లానింగ్ లాంటి ప్లానింగే డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టి పక్కదోవ పట్టిస్తున్నారు. కాబట్టి ఈరోజు బీజేపీ దాన్ని గమనించి రైతులను, రైతుల పక్షాన, అందరి పక్షాన అందరినీ మేల్కొనే ప్రయత్నం చేస్తుంది. ఇది ఈరోజు మొదలు, ఆరంభం మాత్రమే. ఇది రైతులకు రుణమాఫీ అయ్యే వరకు, హామీలన్నీ అమలయ్యే వరకు నిరంతరం బీజేపీ పోరాటం చేస్తుంది. చూస్తూ ఉన్నాం కదా, ఒక పక్కన బీజేపీ పార్టీ ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, ముఖ్యంగా కాస్త ఇన్ని రోజులు సద్దుగా ఉన్నటువంటి బీజేపీ పార్టీ, ముఖ్యంగా హైడ్రా విషయంలో కూడా కొంత వెనుకల్లే ఉండేది, కానీ అనూహ్యంగా ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా రైతులకు సంబంధించినటువంటి అంశంలో, రైతు భరోసా ఇచ్చేటువంటి విషయంలో కావచ్చు, రైతు రుణమాఫీ విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వం పైన పోరాటం చేస్తాం, అర్హులైనటువంటి రైతులకు అందేంతవరకు కూడా మా పోరాటం ఆగదని చెప్పేసి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తా ఉన్నారు. రైతులు సైతం కూడా పెద్ద ఎత్తున కూడా మేము ఉద్యమించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామన్నటువంటి వాళ్ళ భావనను కూడా వ్యక్తపరుస్తా ఉన్నారు.